సో ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్య అంటే ఎంత ఎన్ని రోజులు అవ్వలేదు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించారు సో మంచి హిట్ అయింది కమర్షియల్గా సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది కౌసల్య కృష్ణమూర్తి దీని సబ్జెక్ట్ని నేను చాలా ప్యాషనేట్గా ఫీల్ అయ్యి చేసిన సినిమా అండి ఇది అలాగే మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు ఆయన ఈ సబ్జెక్టుకి నేనైతే న్యాయం చేయగలను నమ్మి నన్ను పిలిచి అవకాశం ఈ సబ్జెక్టు ప్రొడ్యూసర్గా సెలెక్ట్ చేయడం జరిగింది ఆయనే సెలెక్ట్ చేశారండి అంతకుముందే నేను చూసా యాక్చువల్గా తమిళ్లో రిలీజ్ అయినప్పుడు చూశాను బాగుంది ఇది తెలుగులో చేస్తే బాగుంటుంది అని చెప్పని అనుకున్నా అలాంటి టైంలోనే ఆయన పిలిచి చేయమని చెప్పి అడగటం సో ఇద్దరం ఈక్వల్గా ఆ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్తో ట్రావెల్ చేసాం సో దట్ అవుట్పుట్ ఆటోమేటిక్గా అంతే ఇదిగా వచ్చింది సో అంత సాటిస్ఫాక్టరీగా చేసాము రిలీజ్ చేసాము ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది అంటే ఈ మధ్యకాలంలో నాకు ఇన్ని ఫోన్లు ఇంత రెస్పాన్స్ ఇంత అప్రిసియేషను వచ్చిన సినిమా ఇదే అని చెప్పాలి సో ఈ సినిమాకి చాలా అవార్డులు కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవార్డులు ఎలా ఉన్నారు రివార్డులు అనేవి ఎలా అది మెయిన్ ఇంపార్టెంట్ అండి సినిమాకి ఎవరికైనా పనిచేసే టెక్నీషియన్స్కి కానీ ఆర్టిస్టులకు కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా రెండు కుదిరితే హ్యాపీ లక్కీగా ఏంటంటే ఈ సినిమాలో అలాంటి అవకాశం ఉందండి ఎందుకంటే కథ కంటెంటు సబ్జెక్టు విషయంలోనూ ఆ పొటెన్షియల్ ఉంది కమర్షియల్ ఏబిలిటీతో పాటు ఒక మంచి కంటెంట్ చెప్పారనే సాటిస్ఫాక్షన్ ఉంది సో అందువల్ల ఏంటంటే టూ ఎడ్జెస్ స్కోప్ ఉన్న సినిమా ఇది సో ఏదో మనం ఏదో అవార్డు కోసం సినిమా తీసాం అని కాకుండా కమర్షియల్గా ఉంటూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ ఇవన్నీ వర్కౌట్ అవుతూనే సేమ్ టైము ఒక చిన్న అండర్ కరెంటు మంచి మెసేజ్ కూడా ఉంది ఎందుకంటే ఇవాళ సొసైటీకి విమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈక్వల్గా అన్ని రంగాల్లోనూ అమ్మాయిలు షైన్ అవుతున్నప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు అలాంటి డిస్కరేజ్మెంట్ ఉండకూడదు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళ పొటెన్షియల్ ఎంత ఉందో వాళ్ళని రీచ్ అవనివ్వాలి అని చెప్తూ ప్రవోకింగ్గా ఉండే సినిమా ఇది సో సేమ్ టైము ఇవాళ మనకున్న స్పోర్ట్స్ ఉమెన్ మిథాలీ రాజ్ కానివ్వండి క్రికెట్ సైడు ఇవాళ సింధు చూస్తున్నాం గోల్డ్ మెడల్ సాధించింది మన స్టేట్కి ఇండియాకే గర్వకారణంగా నిలబడింది సో అట్లాంటి పిల్లల్ని మనం డిస్కరేజ్ చేయకూడదు సో అలాగా మోటివేటివ్గా ఉంటూ తల్లిదండ్రుల్ని సేమ్ టైము డిస్కరేజ్ చేసే బయట సొసైటీలో ఉన్న పీపుల్ని కూడా హెచ్చరించే ఒక సినిమా ఇది సో అలాగా రీచ్ అయింది మేము అనుకున్నట్టే ఆ కంటెంటు మెయిన్ క్రికెట్ అండి ఆ స్పోర్ట్స్ అనేది అందరూ కనెక్ట్ అయ్యేది మనకి క్రికెట్ అనగానే 90% పీపుల్ యూత్ లేకపోతే ఫ్యామిలీస్ అని వేరియేషన్ ఏమి లేకుండా అందరూ లైక్ చేసే ఆట అండి ఎందుకంటే ఒక పేట్రియాటిక్ ఫీల్ ఉంటుంది ఆ గేమ్లో సో మన కంట్రీ వేరే కంట్రీతో ఆడుతున్నప్పుడు మనం గెలవాలి మన కంట్రీ గెలవాలి మన దేశం గెలవాలి అని కోరుకోవడం అనేది ఉంటుంది సో అట్లాంటి ఒక ఫీల్ ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా మనకు కలుగుతుంది సో ఒక చిన్న విలేజ్ నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెట్కి రీచ్ అయ్యి సో దానిలో ఎలా అచీవ్ చేసింది అనేది ఈ సబ్జెక్ట్ కంటెంట్ అండి సో దట్ ఎండింగ్ ఏంటంటే మనకి ఒక హార్ట్ టచింగ్ ఫీలింగ్స్ ఉంటూనే ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుందండి దానికి అందరూ కనెక్ట్ అవుతున్నారు సో అంటే డెఫినెట్గా ప్రతి వాళ్ళకి 3-4 times అన్నా కళ్ళు చెమర్చడం అనేది జరుగుద్దండి ఈ సినిమాలో
కానీ ఈ మధ్య జెర్సీ కానీ మజ్లీ కానీ డియర్ కామెడీ అంటే వరస ఈ వే ఆఫ్ క్రికెట్ వస్తుంది కదా. సో ఈ టైంలో మళ్ళీ మీరు ఈ కాన్సెప్ట్ అంత ధైర్యంగా ఎలా తీసుకోగలిగారు? అంటే వెంటనే వెంటనే ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ అంటే ప్రేక్షకులు కూడా చూడాలి కదా బోర్ కొట్టకుండా. యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కసారి అట్లాంటి సిచ్యుయేషన్ జరుగుతుందమ్మా, ఒకేసారి ఒకే టైప్ సబ్జెక్ట్స్ అనుకోకుండానే జరుగుతుంటాయి హ్యాపెనింగ్స్. సో ఇది కోఇన్సిడెంట్ అలా. యాక్చువల్గా చెప్పాలంటే వీటి రిలీజ్ కంటే ముందే మనం ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. కానీ మనం దీన్ని ప్రొడక్షన్ చేసి షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అవి రిలీజ్ అయ్యే టైంకి సో ఇవి ముందు రిలీజ్ అయిపోవడం జరిగింది. సో తమిళ్లో అయితే వీటన్నిటికంటే ముందు ఇదే వచ్చింది ఆరిజిన్. సో దట్ మనం ఇక్కడికి తేవడం లేట్ అవ్వడం ఈ మీన్ వైల్ మిగతా వాళ్ళు కూడా అది చూసి ఇన్స్పైర్ అయ్యారని చెప్పను, కానీ ప్యారలల్గా వాళ్ళు కూడా వర్క్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ముందు రిలీజ్ అయిపోయారు, మనం డిలే అయ్యాం. సో అందువల్ల ఏంటంటే వరుసగా ఇలాంటి సబ్జెక్ట్స్ వస్తున్నాయి అనే ఒక ఫీలింగ్ ఉంది. మేబీ అది కంప్లైంట్లా కాకుండా వరుసగా ఎన్ని సినిమాలు తీసినా కూడా పొటెన్షియల్ ఉన్న పాయింట్ ఇది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే జెర్సీ మజిలీ ఇవి మేల్ ఓరియంటేషన్తో జరిగే సినిమాలు, ఇది ఫీమేల్ ఓరియంటెడ్. దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది. వాటి స్క్రీన్ ప్లేకి దీని స్క్రీన్ ప్లేకి చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే థ్రెడ్ అనేది అండర్ డాగ్ స్టోరీయే ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు ఒక సామాన్యుడు ఎలాగ అచీవ్ చేయగలిగారు అనే ఒక పాయింటే ఉంటుంది. దాన్ని స్క్రీన్ ప్లే చేసే విధానం వేరువేరుగా ఉండొచ్చు. సో అట్లా మీరన్న కంప్లైంట్ అయితే స్క్రీన్ ప్లే బాగా సెట్ అయ్యి ఎమోషన్ వర్కౌట్ అయినప్పుడు ప్రతి సినిమాని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమాలన్నీ రిసీవ్ చేసుకున్నారు. ఐ మీన్ అది. సో మన మూవీలో ఏంటంటే ఈ క్రికెట్తో పాటు మనం రైతు అన్న కాన్సెప్ట్ కూడా ఒకటి చేయడం జరిగింది. అవునండి, దీనివల్ల కూడా ఇంకా అది కూడా వేరియేషన్. ఇప్పుడు ఆ సినిమాలకి ఈ సినిమాకి ఏంటంటేనండి, ఆ సినిమాలన్నీ కూడా ఒక థ్రెడ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తీసుకుని క్రికెట్ వాళ్ళు దాని మీదే ట్రావెల్ చేసి వెళ్ళిపోయారు. సో ఇంతకుముందు చేసిన స్పోర్ట్స్ మూవీస్ అన్నీ కూడా అలాగే చేస్తూ వచ్చారు. వేరేజ్ దీనిలో ఏంటంటే స్టోరీ రైటర్ అరుణ్ రాజా కామరాజ్ అని తమిళ్లో తనే డైరెక్ట్ చేశాడు. అతను ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా దీన్ని స్క్రీన్ ప్లే చేశాడండి. అది అన్ని సమయాల్లో అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఇది రేజర్స్ ఎడ్జీ. యాక్చువల్గా అవి రెండింటిని ప్యారలల్గా డ్రైవ్ చేసుకుంటూ రావడం అనేది అదే ఫ్రెష్నెస్ అయింది ఈ సబ్జెక్ట్లో. ఫాదర్ అండ్ డాటరు ఇద్దరు, ఆ అమ్మాయికి ఫాదర్కి క్రికెట్ అంటే ప్యాషను, ఆయన రైతు. సో ఫాదర్ ప్యాషన్ని తన డ్రీమ్గా మార్చుకుని ఆ అమ్మాయి తపనతో క్రికెటర్గా ఎదగాలని ట్రై చేస్తూ ఉంటుంది. ప్యారలల్గా ఫాదర్ రైతుగా తన స్ట్రగుల్స్ ఏంటి, ఇవి రెండు ప్యారలల్గా వెళుతూ క్లైమాక్స్లో ఎలా ఒక కంక్లూషన్కి వచ్చాయి అనేది క్లైమాక్స్. అంటే తండ్రి చనిపోయినప్పుడు కూడా అతనికి ఎంత అది ప్యాషన్ అవ్వకపోతే ఒకవైపు అది చూస్తూ ఇది అది చాలా బాగుంది ఆ సీన్ అయితే. యాక్చువల్గా అలాంటి సీన్స్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఆర్టిస్ట్ మీద అలాంటివి బాగా వర్కౌట్ అవుతాయండి. అంటే యాక్చువల్గా అతని ప్యాషన్ ఏంటి అని చెప్పడానికి, అంటే ఒక సాడ్ సిచ్యుయేషన్లో కూడా తను ఆ క్రికెట్ని వదులుకోలేకపోయేంత ప్యాషను ప్రేమ అతనికి దాని మీద ఉంది అని చెప్పడం కోసమే ఆ సీన్ చేయటం జరిగింది. సో అది అంటే ఎంజాయ్ చేస్తూనే అతని ఆ మ్యాడ్నెస్ని క్రికెట్ పట్ల తనకుండే ఒక పిచ్చిని అర్థం చేసుకునేలా ఉంటుందన్నమాట ఆడియన్స్. అలాంటి సీన్స్ చాలా హైలైట్గా పెర్ఫామ్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. నవ్విస్తూనే సేమ్ టైమ్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ఏ హాయ్, నేను మీ కయ్యూ మాట్లాడుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. నమస్కారం అండి, నేను మిషివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై అండి, దిస్ ప్రశాంత్ వర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.